విశాఖ జిల్లా సబవరం మండల కేంద్రంలోని ఐసిడిఎఫ్ ప్రాజెక్ట్ కార్యాలయంలో గురువారం అంతర్జాతీయ దత్తత పిల్లల బాలల దినోత్సవ వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె రమాదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో బాలల హక్కుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను పటిష్టవంతంగా అమలవుతున్నాయని అన్నారు. అలాగే మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం పటిష్టవంతంగా అమలు జరుగుతుందన్నారు. కాబట్టి ప్రతి మహిళ తమ చరవాణిలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దీంతో మహిళలకు ఎదురయ్యే సమస్యల పట్ల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ విభాగం సకాలంలో సహాయపడుతుందన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కేఎల్కేఎల్ఎన్ కుమారి మాట్లాడుతూ కిచెన్ గార్డెన్ పెంపకం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఆర్గానిక్ మొక్కల ప్రయోజనాన్ని వివరిస్తూ స్థానిక తహసీల్దార్ సహకరించి అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 10 నుంచి 20 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తే న్యూట్రెంట్ గార్డెన్ జ్ఞాపకాలు చేపడతామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎదుగుదల గురించి వివరిస్తూ ఆమె తల్లిదండ్రులు పొట్టివారైతే పిల్లల్లో గ్రోత్ తక్కువగా ఉంటుందని భావించడం కేవలం అపోహ మాత్రమే అన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలోనూ బరువులు తూచే యంత్రం, పొడవలు కొలిచే పరికరాలు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ బి రమేష్ నాయుడు ఈ సదస్సులో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ సూపర్వైజర్లు పుష్పదేవి, కృష్ణవేణి, ఎస్కే మేరాభాయ్, స్వర్ణ, జి సరోజిని, పైడి తల్లి పాల్గొన్నారు. కమ్యూనిటీకి దగ్గరగా స్థలం కావాలని చెప్పేసి రిక్వైర్మెంట్ అండి. కమ్యూనిటీకి దగ్గరగా కావాలంటే చాలా మట్టుకు అలాంటివి మ్యాచ్ అవైలబుల్ ఉన్నవని ఇచ్చాము. లేని వాటికి కూడా మ్యాచ్ 100% ప్రయత్నిస్తున్నాము. కొంచెం డిస్టెన్స్ ఉంది కదా, అది మీకు ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఆ రెండో కూడా ఉండిపోతున్నాయి. అదేవిధంగా న్యూట్రీ గార్డెన్ కూడాను ఇదివరకు మనం సైట్స్ ఇచ్చినట్టు న్యూట్రీ గార్డెన్ కూడా మనం ఇచ్చాము కదా. నేను వేరే వంటలో పనిచేసేటప్పుడు న్యూట్రీ గార్డెన్ కోసం సైట్స్ అయితే అప్పుడు అప్పుడప్పుడు స్కూల్ కాదు అంగన్వాడికి 20 సెంట్స్ ఎంతో అడిగేది. సో న్యూట్రీ గార్డెన్తో మేము అప్పట్లో ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి ఏదైనా న్యూట్రీ గార్డెన్ ఇవ్వండి అన్నట్టు మాకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వస్తే ఖచ్చితంగా మేము సైట్ మేము చూసి అవైలబుల్ ఉన్న సైట్ హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగానే ఇప్పుడు ఈరోజు మన ప్రోగ్రామ్ మనం ముఖ్యంగాను దత్తత కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంతేనా. సో ఈ మాతృత్వం ఒక వరం, దత్తత దానికి మరో మాతృ. ఇది మన అందరం మన విలేజ్లో ఉన్న అందరికీ కూడాను ఇది మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఎవరికైనా మ్యారేజ్ అయ్యి చాలా ఏదైన తర్వాత కూడా పిల్లలు కలగకపోతే అలాంటి వాళ్ళు దత్తత తీసుకోవాలని అనుకుంటారు. దత్తత అనేది చట్టబద్ధంగా దత్తత తీసుకుంటేనే ఉత్తమమైన మార్గం. దత్తత చాలామంది తీసుకుంటారు, తెలిసిన వాళ్ళ దగ్గర లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్స్ దగ్గరనో దత్తత తీసుకుంటారు. తీసుకున్నది కూడాను ఆధారంగా ఇన్స్టాల్ చేశాను.